క్లాంబరధరం విష్ణు శేషు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో చంద్రకళ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి చంద్రకళ అనే పేరు 1/2 కాంబినేషన్లో మనకు చూపెడుతుంది. 1/2 కాంబినేషన్ పేరు బలం ఎలా ఉందండి? షాల్దియన్ అనే పద్ధతిలో 28 నంబరు. ఇది చంద్రునికి శనికి సంబంధించిన కాంబినేషను. దీన్ని ప్లస్ చేస్తే రవి వస్తాడు. మరియు పైథాగరస్ అనే పద్ధతిలో గురువు శని యొక్క కాంబినేషన్, అంటే 3+8 మళ్ళీ 11+2 అనేది, అంటే 1/2. అంటే ఈ చంద్రకళ అనే పేరు పెట్టుకున్నవారు జీవితంలో చిన్నప్పటి వరకు కష్టాలు, పెళ్ళైన తర్వాత కూడా అదే కష్టాలు ఫేస్ చేయడం ఈ 1/2 కాంబినేషన్ యొక్క ప్రాముఖ్యత. మీరు ఏ చంద్రకళనైనా చూడండి, చిన్నప్పుడు లైఫ్ ఒకలా కష్టపడితే మళ్ళీ వివాహం తర్వాత మళ్ళొకరాగా కష్టపడడం జరుగుతుంది. మొత్తానికైతే ఓవరాల్ లైఫ్ అంతా కూడా వీళ్ళకు ఎప్పుడు ఇబ్బందులే, జీవితం అంతా కూడా ఎదురు చూపే. ఒక సమస్య తయారైందనుకోండి, ఆ సమస్య పరిష్కరించే లోపే ఇంకా 4 సమస్యలు వచ్చి మెడ చుట్టూ పట్టుకుంటాయి. అంటే అన్నీ కూడా ఆర్థికంగా వెనకబడే సమస్యలే. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి చంద్రకళ అనే పేరు. వీళ్ళు ఇతరులకు సేవ చేయాలి, ఇతరులతో మంచి మెదగాలి, మంచి మిత్రత్వాన్ని కొనసాగించాలి, ప్రేమించాలి అనే అనుకునే ఆలోచన స్వభావం వీళ్ళకు ఉంటే అందరూ కూడా వీళ్ళను చంద్రకళ అనే పేరు పెట్టుకున్న వారం దూరం కొడుతుంటారు. మరి వీళ్ళు చేసిన తప్పేందో అసలు ఎవరికి అర్థం కాదు. అంటే ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే నెగిటివ్ నెంబర్సే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నువ్వు పిలిచి ఎవరికైనా నేను దండం పెట్టినా కూడా దీనిలో విషయం కలిపావా, ఎందుకు పెడుతున్నావు అని క్వశ్చన్ చేస్తాడు. అంటే అలాంటి పేరు ఈ చంద్రకళ. మరి ఈ చంద్రకళ అనే పేరును మనం కరెక్షన్ చేస్తే వీళ్ళకు మెయిన్గా అనారోగ్య సమస్యలు, ఒక సమస్య వరకు ఇంకో సమస్య తలెత్తుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఉండకుండా చేయాలంటే ఈ చంద్రకళ అనే పేరులో మంచి నెగిటివ్ వైబ్రేషన్ కాకుండా పాజిటివ్ వైబ్రేషన్ గల పేరును కనుక మనం కరెక్షన్ చేసి ఇచ్చినట్టయితే 100కి 100% వీళ్ళు బాగుపడతారు. మరి చంద్రకళ అనే పేరు రేవతి నక్షత్రంలో పుట్టిన వారు ఈ పేరు పెట్టుకుంటారు. ఈ రేవతి నక్షత్రంలో ఈ యొక్క 3 పాదాలు మాత్రం, మొదటి 3 పాదాలు బాగుంటాయి, 4వ పాదం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరియు ఈ యొక్క మీనరాశి జలతత్వపు రాశి, దీనికి అధిపతి గురువు. ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరండి? సాక్షాత్తు బలరాముడే ఈ రేవతి నక్షత్రంలో జన్మించాడు. మరి రేవతి నక్షత్రానికి అధిదేవుడు ఏమండి? బుధుడు. బుధుడు కాలంతో ప్రయాణిస్తాడు. మంచి తెలివితేటలు, నాలెడ్జ్ అనేది కూడా ఈ యొక్క రేవతి నక్షత్రం అనేది కూడా మీకు తప్పకుండా కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ చంద్రకళ అనే పేరు కనుక మనం మంచి పేరును కరెక్షన్ చేసినట్టయితే 100కి 100% వీళ్ళు బాగుపడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.